అసలు అనుపరీక్షలు చేస్తున్నట్టే చెప్పకుండా చేశాడు. అది నచ్చలేదు వాళ్ళకి. కానీ ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ అనుపరీక్షలు ఏంటి, అనుభవములే తయారు చేసి కూర్చుంటున్నాడు, ఎవడు మాట వినడు. ఇలాగ మాట వినని వాడు అది వాళ్ళకి కావాల్సింది. మాట వినేవాడై ఉండాలి, తము చెప్పినట్టు నడుచుకునేవాడై ఉండాలి. ఇటు అమెరికా యూరప్ దేశాలతో మాట వింటే చైనా రష్యా వాడికి నచ్చదు, అప్పుడు వీళ్ళు దూరం పెడతారు, వీళ్ళు పాకిస్తాన్ ప్రోత్సహిస్తారు. ఇట్లా ఉంటుంటాయి రాజకీయం అంతర్జాతీయ. కానీ భారతదేశంలో జరుగుతున్న ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుందా ఈ ప్రమాదాల మీద? సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేసి పాకిస్తాన్ లాంటి దేశాలనే గడగడలాడించిన ఇదే భారత ప్రభుత్వం రైలు ప్రమాదాల విషయంలో ఎందుకు వరుసగా జరుగుతున్న వాటిని నివారించే ప్రక్రియ లేదంటే నివారించే చర్యలు ఏమి తీసుకోకపోవడానికి కారణాలు? ఇక్కడ శత్రువు ఎవడో కనబడితే పెంచేస్తాం. శత్రువు ఎవడు ఇక్కడ? అది కనబడట్లేదు కదా. శత్రువు ఇదిగో వీడు చేశాడు అంటే వాడిని దాచిపెడితే కాపాడితే తప్పు అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, సిగ్నలింగ్ వ్యవస్థ లోపం అని చెప్తారు. ఎవరు చేశారు సిగ్నలింగ్ వ్యవస్థ లోపం? అదే రైల్వే శాఖగా, అదే మరి అందులో సిబ్బందేగా, నడిపేవాడు రైల్వే శాఖే, సిగ్నలింగ్ ఇచ్చేది రైల్వే శాఖే, దాన్ని నడిపించేది రైల్వే శాఖే, లోపం ఎక్కడుంది? పోనీ ఏమన్నా లేదు.